ఈ మేనిఫెస్టో అనే దానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో ఏది చెప్పానో అది నా పరిపాలన అనంతరం, అంటే ఆ 5 ఇయర్స్ టర్న్ తర్వాత రివ్యూ చేసుకుంటే అమలు చేశాను అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, చాలా ఎన్నికలు చూసాం మనం. మేనిఫెస్టో ఇంతంత పుస్తకాలు ఉండేవి. అసలు మేనిఫెస్టోకి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఎక్కడ లేవు. ద ఫస్ట్ టైం నాకు తెలిసి, ఇండియాలో నాకు తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్లో 89లో నేను కంటెస్ట్ చేశా. అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసా, తెలుగుదేశం మేనిఫెస్టో చూసా. అసలు మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల్లో ఒక అబద్ధాల పుట్టగా ఉండేది, ఏ పార్టీ అయినా సరే. కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి చేసేటటువంటి పనిని మాత్రమే చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవాళ ఈ మేనిఫెస్టోలో నిరుత్సాహపరిచారు అనే మాట లేనేలేదు. మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది, అమలు చేయడానికి వీలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది చాలా అద్భుతంగా ఉంటుంది, అమలు చేసేది శూన్యంగా ఉంటుంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తప్పనిసరిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కోతలకు వస్తాడు, చెయ్యడు. ఇది సత్యం, నిరూపణ అయినటువంటి ఫ్యాక్ట్. కాబట్టి మేనిఫెస్టోలో ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని హైక్ చేశారు తప్ప పెద్ద అద్భుతమైనటువంటి కోరికలు, అద్భుతమైనటువంటి విషయాలు దానిలో ఏం పొందుపరచలేదు. అంటే అవి అమలు చేయడానికి సాధ్యం కాదని అర్థం. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని కూడా నేను భావిస్తున్నాను. అదే, చాలా సాదాసీదాగా ఉందని వాళ్ళ సూపర్ 6 అద్భుతమని అంటున్నారు. సో మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నారు కదా వాళ్ళు, మరి మీ మేనిఫెస్టోని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు, రెండోసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు 2009 ఏమి వాగ్దానం ఇవ్వలేదు, ఒకే ఒక వాగ్దానం, 3 కేజీలు బియ్యం పెంచు, ఇదొక్కటే వాగ్దానం రాజశేఖర గారిని గెలిపించుకుని. చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు ఇచ్చాడు, కోసేశాడు కోతలు. ఎవరు నమ్మరు. నేనేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా ఆచరణ యోగ్యం కానివి చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పినా ఆచరణ యోగ్యం చెప్తాడు, ఆచరించి మళ్ళీ ఓటు అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేనిఫెస్టో తయారు చేశాడంటే 2029 కూడా దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోని తయారు చేశాడు. 2029 మళ్ళీ ఎన్నిక అయ్యేటప్పటికి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పి వెళతాడు. చంద్రబాబు చెప్పానండి, ఎప్పుడైనా ఎన్నికల్లో ఇవాళ మేనిఫెస్టో ఇచ్చే ముందు నేను ఇంతకు ముందు మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాను కాబట్టి నాకు ఓటు వేయమని చెప్పగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? సో ఒక వాగ్దానం లేదా ఒక మేనిఫెస్టోకి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, యువకుడు, ముఖ్యమంత్రి, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడంటే అయిపోయిందని అర్థం. లాస్ట్ మేనిఫెస్టోకి సంబంధించి పోలవరం పెట్టారు, మద్యపాన నిషేధం పెట్టారు, ఈ రెండు కంప్లీట్ కాలేదు, ఎందుకనంటారు? సో అందువల్లే కదా 99% అని అంది. పోలవరం ఏమి డేట్ ఇవ్వలేదు మేనిఫెస్టోలో కూడా, డేట్ ఇవ్వలేదు, బట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు కూడా దాని కారణాలు నేను అనేక సందర్భాలు చెప్పి, పోలవరం ఎందుకంటే అది కన్సర్న్ మినిస్టర్, నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పోలవరానికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను. మద్యపాన నిషేధం, ఎస్, మద్యపాన నిషేధాన్ని పరిపూర్ణంగా చేస్తానని కూడా చెప్పారు. కానీ కొద్దిగా ఆచరణలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ అదే మాట మీద ఉన్నారు. దీర్ఘకాలికంగా ఉంటుందేమో అనేది ఒక ఆలోచన. అందువల్లే 99% ఉంది, లేకపోతే 100% అనేవాళ్ళం. అది కొద్దిగా ఆచరణకి కొద్దిగా భిన్నంగా ఉండటం వల్ల అది ఒకటి, ఇంకోటి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఈ దీన్ని ఒకటి, ఈ రెండింటినీ కొద్దిగా ఒడిదుడుకుల వల్ల కొద్దిగా జరిగాయి. అందువల్ల 99% చేసాం, 1% చేయలేదు అనేటువంటి భావన. మరి ఎలక్షన్స్లో ఈ రెండు మైనస్ అవ్వవా వైసీపీకి? అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇచ్చిన 99% చేసినటువంటి వ్యక్తి ఒక పక్కన, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చని వ్యక్తి ఒకవైపున, ఎందుకు మైనస్ అవుతుంది? 99% చేసినటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ, 99 కన్నా కాదు 100% ఫెయిల్ అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసినట్లయితే వెనక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చూపించాడు మొత్తం తన మేనిఫెస్టోని, కాగితాన్ని ఏ విధంగా పంపించాడో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం,
జనసేన కలిసి పోటీ చేసినప్పుడు ఒక పెద్ద ఎల్లో పేపర్ మీద మూడు గుర్తులు వేసి కింద సంతకం పెట్టి ఇంటికి, దానిలో ఒక్కటి ఓన్లీ 1% కూడా చేయనటువంటి వ్యక్తి ఒకవైపు నిలబడ్డాడు. ఆ గ్రూప్ ఒకవైపు నిలబడింది. మేము 99% చేసిన మేము ఒకవైపు నిలబడ్డాం. ప్రజలు దేన్ని ఎన్నుకుంటారు జెన్యున్గా? అది ఇక్కడ అంశం. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మూడు కలిసి వస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ ఎలక్షన్స్లో? ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది? ముగ్గురు కలిసి వచ్చినప్పుడు బలపడాలి కదా అనుకుంటాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 2+2 మ్యాథమెటిక్స్లో 4 అవుతాయి కానీ 2+2 పాలిటిక్స్లో 0 కూడా అవుతాయి. ఇవాళ 0 కాబోతున్నాయి. ఎందుకనంటే విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు, ఓటర్లు ఆలోచించవలసిన అంశం, మీ మీడియా పీపుల్ కూడా ఆలోచించవలసిన అంశం ఏంటంటే, ముగ్గురు కలిసి ఒకసారి వచ్చారు 2014లో. ముగ్గురు కలిసి వచ్చి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. పాలనలో, వాళ్ళ పరిపాలనలో, 3 సంవత్సరాల పరిపాలనలో అట్ల ఫ్లాప్ అయ్యారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, విడిపోయారు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకున్నారు, రాళ్ళేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడు. చంద్రబాబు అంటే, చంద్రబాబు అయితే నిరాహార దీక్షలు చేశాడు, మోడీని పర్సనల్గా విమర్శ చేశాడు. మోడీ గారు కూడా చంద్రబాబుని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు ఈ పోలవరాన్ని అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే కలిసి ఎన్నికల్లోకి వచ్చి గెలిచి అట్ర ఫ్లాప్ అయిన పరిపాలన ఒకవైపున, ఇవాళ కలిసి మళ్ళీ వస్తున్నారు. అంటే ఒకసారి కలిసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ప్రజలకు ఏమీ చేయకపోగా వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాటుకొని ప్రజలకు అన్యాయం చేసిన తర్వాత మళ్ళీ కలిసి వస్తామంటే ఎట్లా నమ్ముతారు? సో ఈసారి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. పోయినసారి ఏదో బాగా పరిపాలన చేస్తారు, ముగ్గురు కలిసి వచ్చారు కానీ ఆశపడ్డారు. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఫెయిల్యూర్ అయ్యారు పరిపాలనలో. కాబట్టి ఆ పరిపాలన గుర్తుపెట్టుకుంటారు తప్ప, మేము ముగ్గురు గెలిచాం, పోయినసారి గెలిచాం, మళ్ళీ గెలుస్తామంటే బాగానే చూడటానికి. పోయినసారి గెలిచారు, గెలిచి ఏం చేశారు? సో ఈ ముగ్గురు కలవటమే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలాన్ని పెంచిందనేది నా అభిప్రాయం. రేపు ఈవీఎంలు తెలిసిన తర్వాత కూడా మీరు చూస్తారు, ప్రజలు చూస్తారు, ఈ ముగ్గురు కలవడాన్ని ప్రజలు క్షమించరు, సహించరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో భయపడిపోతున్నట్టున్నారు, ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే మీరు ఒక్కరే మాట్లాడుతూ ఉంటారు కదా ఎక్కువ. అని కాదు, నేనేంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, ఒక రకమైన కేసులు ఉన్నాయి ఆయన దగ్గర. ఊరిని ఆవేశపరులు, ఏదేదో మాట్లాడతారు. ఫోన్లు చేసి నాకు నా అన్నోన్ నెంబర్స్ వస్తే అందుకని నేను ఏదేదో మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్కి బ్యాచ్. పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్కి ఉన్న లక్షణాలే వాళ్ళకి ఉన్నాయి. మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ మామూలుగా మాట్లాడుతుంటాడు, ఒకసారి రెచ్చిపోతుంటాడు, ఆవేశపడిపోతుంటాడు, ఏదో పర్సనల్గా గడ్జి పెంచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి నీ సొంతమా ఇది, నీ జాగీరా అంటాడు, నువ్వు ఎంత పెద్ద మొగోడివా అంటాడు. ఏం నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారిని మొగోడా అని అడిగే పరిస్థితి కానీ, నువ్వేమన్నా వీరుడివా, నువ్వేమన్నా సూర్యుడివా, నీదేమన్నా పెత్తనమా, నీ జాగీరా అంటాడు ఏంటి? ఈజ్ అన్ ఎలక్టెడ్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన నీ జాగీరా అంటాడు, ఏం నాకు అర్థం కాదు. ఏం జాగీరా? 2 చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవని వ్యక్తి పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి 24 సీట్లు తీసుకున్నాడని అందరూ అనుకున్నారు. లేదు లేదు, 22, 21 అన్నాడు. పోనీ ఆ 21 సక్రమంగా ఇచ్చామంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకుని ఇచ్చాడు. ఏంటి వాట్ ఇస్ దిస్? సో నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి, రాజకీయాలు తెలియవు. కేవలం చంద్రబాబుకు ఊడిగం చేయడానికి, చంద్రబాబుకి కాపుల్ని తాకట్టు పెట్టడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అని చెప్పాను. ఇప్పుడు నిరూపణ అవుతుంది. అందరూ కూడా ఆయన మీద ఈ ఇమేజ్ ని మీరందరూ కలిసి క్రియేట్ చేసి అదే రుద్దేస్తున్నారని పవన్ కళ్యాణ్ సైన్యం కూడా అంటుంది. ఒకళ్ళు రుద్దితే ఇమేజ్ తగ్గుతుందా? ఆయన ఓడించడానికేమో మీరు కడప నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో జనాన్ని పెడుతున్నారని అంటున్నారు. పిచ్చి మాటలు. చంద్రబాబు శిష్యుడు కదా, దత్తపుత్రుడు కదా. అప్పుడు కాపు ఉద్యమం, అప్పుడు రైలు తగలేస్తే కడప నుంచి వచ్చి రౌడీలు తగలేశారని చెప్పారు. ఇప్పుడు తునిది కూడా మీకే ముడి పెట్టారు కదా. తునిది నిన్న మొన్న కామెంట్స్ చేస్తున్నారు కదా ఆయన, తునిది మీరే చేయించారు సంఘటన అని. ఐ మీన్ మీరు కాదు, పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. కడప నుంచి గుండాలు వచ్చారని చెప్పాడు. సో దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్, ఫాల్స్ ఎలిగేషన్స్. ఏదో ఆ క్షణంలో ఎలిగేషన్ చేసేస్తే నమ్ముతారు జనం. ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ ఆగమండి. మీడియాలో మనం స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యాక్ట్స్ అనేది ఆ నోట తెలుస్తాయి. నిజంగా తునిలో జరిగినటువంటి రైలు సంఘటన, కాపులు ఉద్యమం సందర్భంలో అదేదో కడప నుంచి వచ్చి దుండగులు తగలేశారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుని ఏం పొందగలిగాడు? తర్వాత తుక్కు తుక్కుగా ఓడిపోయాడు కదా. ఇవాళ కూడా ఎస్, పిఠాపురంలో
మన పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, చంద్రబాబుని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, లోకేష్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, సైకిల్ గుర్తు పెట్టుకున్న ప్రతి వాడిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, నన్ను కూడా వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించడానికి ప్రయత్నం. ఇట్స్ ద గేమ్, ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేశారంటే నేను లేపడానికి ప్రయత్నం చేయాలా? తుక్కు తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం, మాకు సాధ్యమైతే డిపాజిట్ కూడా రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రజల ఇష్టం తప్ప వాళ్ళ ఆధీనం తప్ప అంత కాదు కదా. నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారంటే ఎస్, వీఆర్ హియర్ ఫర్ దాట్. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే మీ మీద కూడా ప్రధానంగా చాలా విమర్శలు వస్తున్నాయి, అలానే ఒకవైపు నుంచి లోకేష్ కూడా మీ పేరు రెడ్ బుక్లో రాసేసుకున్నాను, మీ అంత చూసేస్తానని అంటున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే. ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? ఇప్పుడు రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు, ఒక మెంటల్ కేసు. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయితేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి, అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు, రాదు కూడా, భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా. మీరు చూశారు కదా, ఆయన పాదయాత్ర చేశాడు, దానిలో రెడ్ బుక్ అన్నాడు. ఏది ఇవాళ ఎక్కడున్నాడు? వేర్ హీఈస్? మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా, తన క్యాండిడేట్గానే పరిమితం అయిపోయాడుగా. మరి ఆయన ఎట్లా లీడర్? నాకు అర్థం కాలేదు. పార్టీని మోసే లీడర్ అన్నారే, చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశాడు యువగళం అని చెప్పేసి ప్రయాణం చేశాడే, వీడు కనిపించడే రాడే. రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అయిపోద్ది, మీ అబ్బాయిని కాలు పెట్టనివ్వమాకండి అని చెప్పారు. అందువల్ల మంగళగిరికే పరిమితం అయ్యాడు. మంగళగిరి కాలు పెట్టాడుగా భస్మే, మంగళగిరిలో కూడా అతను గెలవడు, ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట. ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు. మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తిప్పొచ్చు కదా, మరి అంత నాయకుడైతే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది. ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా మైనస్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావంతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? పవన్ కళ్యాణ్కి మద్దతుగా చిరంజీవి వస్తున్నారు, అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తున్నారు. మీరేమో ఒకవైపు నుంచి కడప ప్రజలను తీసుకొచ్చి, కడప రౌడీలను తీసుకొచ్చి, ప్రజలను కూడా కాదు ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఈ యుద్ధ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఏముండదండి, అతను పవన్ కళ్యాణ్ని చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? తమ్ముడు కదా ఆయన వస్తున్నాడు తప్ప చిరంజీవి ఇంపాక్ట్ చిరంజీవికి లేదు, ఈయనకే ఉండదు. ఇంకా చిరంజీవి అనే ఇటువంటి ఒక సూపర్ స్టార్ రెండు చోట్ల నిలబడితే ఒక చోట గెలిచాడు, తమ్ముడు రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయాడు, ఇవాళ ఒక చోట నిలబడ్డాడు. తమ్ముడికి ప్రచారం చేయడానికి వస్తున్నటువంటి ఒక అన్నగా సినిమా యాక్టర్గానే మనం చూడాలి తప్ప ఆయన పెద్ద రాజకీయ నాయకుడిగా చూడాల్సిన అవసరం. పిఠాపురం నియోజకవర్గంలో అలా చూడొచ్చు, కానీ చిరంజీవి గారే వచ్చి సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు, ఇలా అంటే కొంతమంది లీడర్స్ని బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికి తిరుగుతాడని నేను అనుకోవట్లేదు. మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు, అనౌన్స్ చేశారా? లేదు, వాళ్ళు కలిశారు, వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఇస్తున్నట్టు అయితే చెప్పారు ఆయన. కలిసి ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడు నేను నా మద్దతు మీకు ఉంటుందని చెప్పటం వేరు. ఆయనే ఆ నియోజకవర్గంలోకి వచ్చి శ్రీనివాస్ గారిని గెలిపించమను, లేకపోతే మన రమేష్ గెలిపించమను చెప్పటం వేరు. తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముడిని గెలిపించమటం వేరు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి, తమ్ముడికి అన్నతోడే వస్తే తప్ప పిఠాపురంలో దిక్కులేని పరిస్థితి ఉందనేది అర్థమవుతుంది. ఎందుకు రావాలి అన్న? ఈయన సినిమా యాక్టర్, ఆయన సినిమా యాక్టర్ కదా, ఎందుకు రావాలి అన్న? ఎందుకు అన్న సపోర్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే తాను బలహీనంగా ఉన్నాననేది అర్థమవుతుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆల్రెడీ సపోర్ట్ చేయటం లేదని అర్థం దానికి. చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరుగా ఉంటారా? వేరుగా ఉంటారో ఉండరో నాకు తెలియదు. మరి ఎందుకు చిరంజీవి గారు రావాలి? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వేరా? అన్నదమ్ములే కదా, ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా. ఎందుకు నాగబాబు గారు? తెలిసిందే కదా. ఈ ముగ్గురు ఎందుకు ప్రచారం చేయాలి అక్కడ? ఆశీర్విస్తే సరిపోతుంది కదా. సో సంథింగ్ ఈజ్ దేర్, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళలో వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.